ఉద్యోగుల సమస్యలు వెంటనే తీర్చాలి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓల సంఘం ఆధ్వర్యంలో టీఎన్జిఓ కేంద్ర సంఘ సమావేశం సోమవారం జరిగింది టీఎన్జిఓల ఆత్మీయ సన్మాన సభలో మామిల్ల రాజేందర్ ప్రసంగిస్తూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు ఎల్టీసీ కానుక టూర్ వెళ్లకుండానే డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు ఇష్టం వచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగులకు బంపర్ ఆఫర్ రద్దయిన దసరా అడ్వాన్స్ పునరుద్ధరణ ఉద్యోగికి పదివేల చొప్పున చెల్లింపు కేంద్ర ఉద్యోగులకు ఉద్దీపన ప్యాకేజ్ ప్రభుత్వ రంగ సంస్థలోనూ అమలు మార్చి ముప్పై ఒకటిలోగా వినియోగానికి ఆదేశం రాష్ట్రాలు ఎల్టీసీ వర్తించే ప్రైవేట్ సంస్థలు ఇలాగే డబ్బులు ఇవ్వాలని నిర్మల సూచన ఐటీ రాయితీ వర్తింపచేస్తామని హామీ రాష్ట్రాలకు పన్నెండు వేల కోట్లు వడ్డీ లేని రుణం స్వయంగా ఇరవై ఐదు వేల కోట్ల మూలధన ఖర్చు బడ్జెట్లోని నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లకు అదనం సమయానుగుణమైన నిర్ణయం మోదీ ప్యాకేజీ విలువ డెబ్బై మూడు వేల కోట్లు దీంతో ఆర్థిక రంగానికి ఊతం నీతి ఆయోగ్ సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేసిన టీఎంయు నేత అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యాజమాన్యం వేధిస్తోందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ఆరోపించారు వైఖరి మార్చుకోవాలని ఆర్టీసీ యాజమాన్యానికి సూచించారు ఈ పరిస్థితుల్లో ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరారు ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా అశోక్ కుమార్ పదవీకాలం పొడగింపు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా అశోక్ కుమార్ పదవీ కాలాన్ని ఈ ఏడాది ఆఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా రిటైర్డ్ అయిన ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి హోదాలో ఉన్నారు ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది డిపార్ట్మెంట్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో పొరపాట్లు టీఎస్పిఎస్సి ద్వారా అక్టోబర్ ఐదు ఆరో తేదీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిటీలకు స్కూల్ స్టెంట్లకు నిర్వహించిన డిపార్ట్మెంట్ ప పరీక్షల ప్రశ్న అనేక పొరపాట్లు దొరలాయి దీనివల్ల పరీక్షలకు హాజరైన ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది డిపార్ట్మెంట్ పరీక్షలలో ఉపాధ్యాయులు పుస్తకాలు చూసి జీఓటీ ఎయిటీ ఎయిట్ నైంటీ సెవెన్ ఈఓటీ వన్ ఫార్టీ వన్ పరీక్షలు రాస్తారు ప్రతి ఉద్యోగి ఓటరుగా నమోదు చేసుకోవాలి టిఎన్జిఓ ప్రతి ఉద్యోగి గ్రాడ్యుయేట్ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని టీఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిల రాజేందర్ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ పిలుపునిచ్చారు సోమవారం టీఎన్జిఓ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలకు చెందిన ఉద్యోగులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు నవంబర్ ఆరులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు విద్యుత్ ఉద్యోగుల వివాదం నవంబర్ రెండుకు వాయిదా అనేక ఏళ్లుగా కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం చివరి దశకు చేరుకుంది తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో పాటు తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ అధికారుల సంఘం దాఖలు చేసిన విడిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది ఉపాధ్యాయులకు దసరా సెలవులు ఒక్కరోజే ఈ ఏడాది దసరా పండుగ సెలవులు ఉపాధ్యాయులకు ఒక్కరోజే ఈ నెల ఇరవై ఐదవ తేదీన దసరా ఆ రోజు ఎటు ఆదివారమే కాబట్టి సెలవే ఇక ఇరవై నాలుగో తేదీ శనివారం మాత్రమే వారికి అసలైన సెలవు పాఠశాల విద్యాశాఖ దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించకున్న టీవీ పాఠాల కాలపట్టిక ప్రకారం ఒక్కరోజు మాత్రమే సెలవు అని స్పష్టమవుతుంది పాఠశాల విద్యాశాఖ ఇప్పటి వరకు విద్యా క్యాలెండర్ను కానీ దసరా సెలవులను కానీ ప్రకటించలేదు తాజాగా టీవీ పాఠాల కాలపట్టికను విడుదల చేసింది అందులో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో మాత్రమే పాఠాలు ప్రసారం కావని స్పష్టం చేసింది అంటే ఆ రెండు రోజులు మాత్రమే ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అందులో ఇరవై ఐదవ తేదీ ఆదివారమే కాబట్టి ఇరవై నాలుగవ తేదీ ఒక్కరోజే వారికి సెలవుగా భావిస్తారు పాత ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల చెల్లుబాటు రెండు వేల పదిహేను దరఖాస్తుల పరిశీలనలకు మంత్రి కేటీఆర్ అనుమతి ప్లాట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద రెండు వేల పదిహేనులో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిబంధనలు షరతులు అన్నీ ఒకే విధంగా ఉన్నందున పెండింగ్ దరఖాస్తులను ప్రస్తుత ఎల్ఆర్ఎస్ బోర్డులోకి తీసుకునేందుకు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనుమతినిచ్చారు నిబంధనల ప్రకారం వాటిని క్రమబద్దీకరించాలని సూచించారు అపెక్స్ మినిట్స్పై కసరత్తు కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ముసాయిదా రెండు రాష్ట్రాల సీఎంలు పరిశీలించాకే ప్రచురణ ఈ నెల ఆరున కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశ మినిట్స్పై కసరత్తు చేస్తున్నారు సమావేశంలో చర్చించిన అంశాలు తీసుకున్న నిర్ణయాలు ఇరు రాష్ట్రాల వాదనలు కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయాలను అధికారికంగా నమోదు చేసి మినిట్స్ను రూపొందిస్తారు అయితే అందులో సమావేశంలో జరిగిన దానికి భిన్నంగా అంశాలు చోటు చేసుకోవడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిశీలించాకే అధికారికంగా నమోదు చేయాలని సూచించారు నేడు అసెంబ్లీ రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో అర్ధాంతరంగా వాయిదా పడిన శాసనసభ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది జిహెచ్ఎంసీ సహా పలు చట్టాల సవరణ కోసం అసెంబ్లీ ఒకరోజు భేటీ కానుంది మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు సభ ప్రారంభం కాగానే నేరుగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు జిహెచ్ఎంసీలో వార్డుల రిజర్వేషన్లకు రొటేషన్ లేకుండా ప్రస్తుతం ఉన్న వాటిని కొనసాగించే విధంగా చట్టాన్ని సవరించనున్నారు నాలా చట్టం రిజిస్ట్రేషన్ చట్టాన్ని కూడా ప్రభుత్వం సవరణను ప్రతిపాదించనుంది నేర విచారణ స్మృతి సిఆర్పిసి చట్టాన్ని కూడా ప్రభుత్వ సవరణను బిల్లు ప్రవేశపెట్టనుంది యజమాని మరణిస్తే నమోదు వద్దు అమ్మేసి పేరు మారిపోయినా అంతే వలస వెళ్లిన వాళ్లకు ఇదే నిబంధన డెత్ సోల్డ్ అవుట్ నాట్ అవైలబుల్ టీఎస్ఎన్పిబీ యాప్లో కొత్త కాలమ్స్ ఆన్లైన్లో చేరిన యాభై రెండు శాతం ఇందు ఐదు జిల్లాలో అరవై శాతానికి పైగా పూర్తి ఎమ్మెల్సీగా కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారీ గెలుపు రికార్డు స్థాయిలో మెజారిటీ ఎనభై ఎనిమిది శాతం ఓట్లు టీఆర్ఎస్కే డిపాజిట్ కోల్పోయిన జాతీయ పార్టీల అభ్యర్థులు కవితకు మద్దతు తెలిపిన బీజేపీ కాంగ్రెస్ ఓటర్లు కవితకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు ఉమ్మడి నిజామాబాద్ నాయకులకు అభినందన ఇక ప్రజాప్రతినిధులు జవాబుదారి నేడు అసెంబ్లీ రేపు కౌన్సిల్ పనితీరు బాగోలేని కార్పొరేటర్లు ఇంటికే పోటీకి నిబంధనలలో మార్పులు లేవు యాభై శాతం మహిళా రిజర్వేషన్లకు చట్టబద్ధత వార్డు రిజర్వేషన్లు యథాతథం మేయర్కు మాత్రం మారుతుంది నాలా రిజిస్ట్రేషన్ చట్టాలకు సవనులు చట్టసభల ప్రత్యేక భేటీకి సర్వం సిద్ధం సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ అనుమానితులకు కరోనా టెస్టులు ఇకపై రిజిస్ట్రేషన్ ఇదిగో ఇలా ధరణి పోర్టల్ రెడీ అందుబాటులోకి తెచ్చిన టెరాసి టెక్నాలజీస్ జాయింట్ రిజిస్టార్లుగా తహసీల్దార్లకు ఆన్లైన్ సాంకేతికత త్వరలో శిక్షణ వేగం పారదర్శక ప్రాధాన్యాలు ఏసీబీ వల్ల సిఐ టాటాబాబు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ చామంతుల టాటాబాబు సోమవారం తన నివాసంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు మెగావత్ ప్రతాప్ సింగ్ అనే కాంట్రాక్టర్పై గతంలో చీటింగ్ కేసు నమోదైంది అయితే ఆయనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సిఐ టాటాబాబు యాభై వేల రూపాయలు అడిగాడు బడుల మూతతో భారీ మూల్యం భారత్కు భవిష్యత్ నష్టం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు రెండు లక్షల కోట్లు కోవిడ్ మహమ్మారి కారణంగా పాఠశాలల మూసివేతతో భారత్కు భారీ నష్టం వాటిల్నుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది భారతదేశ భవిష్యత్ ఆదాయంలో దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు రెండు లక్షల కోట్లు కోల్పోనుందని అంచనా వేసింది దీంతోపాటు భారీ స్థాయిలో అభ్యసన నష్టాలు కూడా వస్తాయని తెలిపింది ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బడుల మూత వల్ల దక్షిణాసియా ప్రాంతం మొత్తం నలభై ఐదు పాయింట్ యాభై తొమ్మిది లక్షల కోట్లు నష్టపోనుందని పరిస్థితులు మరింత దిగజారితే మాత్రం అరవై నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని వివరించింది ముప్పై సెకండ్లలో కరోనా టెస్ట్ అందుబాటులోకి ఆధునిక పరికరాలు ఇజ్రాయిల్లో సత్ఫలితాలు త్వరలో భారత్లోనూ తయారీ వ్యయం సమయం ఆదా సకాలంలో కోవిడ్ రోగుల గుర్తింపు పాలిటెక్నిక్లో అరవై ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం సీట్లు భర్తీ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలో అరవై ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం సీట్లు భర్తీ అయినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది ఈ ట్రాయ రేపు మరో ఛాన్స్ ఈ నెల పద్నాలుగులో పరీక్ష పదహారున రిజల్ట్స్ సుప్రీంకు తెలిపిన కేంద్రం కరోనా లాక్డౌన్ కారణంగా నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్టుకు హాజరు కాని వారి కోసం మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది ఈ నెల పద్నాలుగులో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది